14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారాహి యాత్రపై పూర్తి స్థాయిలో కాకినాడ జిల్లా జనసేన జిల్లా కార్యవర్గం చర్చించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిపై అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎలా పరిష్కరించాలనే దానికోసమే వారాహి యాత్ర అని అన్నవరం సత్యదేవుని దర్శించుకొని సాయంత్రం కత్తిపూడి సెంటర్ నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. 15, 16 పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన ఉంటుందన్నారు. వారాహి నుండే బహిరంగ సభ ప్రసంగం ఉంటుందని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 10 రోజుల పాటు యాత్ర సాగుతుందని అన్నారు. రేపు 14వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి వారాహి యాత్ర మా అధినేత ప్రీతమ నేత పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనకు సంబంధించి పర్యటన యావత్తు కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఏ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశం మీద ఇప్పటివరకు కూలంకషంగా చర్చించడం జరిగింది. అందరూ కూడా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఏ రకంగా జరుగుతుంది, ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అనేటువంటి మాట చాలా ప్రాంతాల్లో వినబడుతున్నటువంటి అంశం. వాటన్నిటికీ కూడా తెరదించే విధంగా మార్పుకి సంకేతమైనటువంటి తూర్పు నుంచే ఈ వారాహి యాత్రను ప్రారంభించడం జరుగుతుంది. దాన్ని బట్టి తూర్పు గోదావరి జిల్లా మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ ఈ రాష్ట్రంలో జనసేన పార్టీకి గుండెకాయ లాంటి జిల్లా అయినటువంటి తూర్పు గోదావరి జిల్లా యొక్క ప్రాధాన్యత కానీ ఇవాళ మన అందరికీ కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ యాత్ర యావత్తు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకుని వివిధ వర్గాల వారితోటి కలిసి మాట్లాడి వారి ఆలోచనల్ని సమీకరించి తద్వారా రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికే ఈ యాత్ర ఉద్దేశించబడింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే 14వ తారీఖు ఉదయం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని అన్నవరంలో దర్శించుకుని అక్కడి నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో సాయంత్రం కత్తిపూడి సెంటర్లో వారాహి మించి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించడంతో యాత్రకి శ్రీకారం చుట్టబడుతుంది. మాట్లాడేటప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లోని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ నియోజకవర్గానికి పరిమితమయ్యేటువంటి వివిధ సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల విషయంగానే ఆ ప్రసంగం కూడా ఉంటుంది. అక్కడ జరిగేటువంటి కత్తిపూడిలో జరిగేటువంటి బహిరంగ సభ తర్వాత రాత్రికి పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం నుంచి 15వ తారీఖు 16వ తారీఖు పిఠాపురం నియోజకవర్గంలో యాత్ర సాగుతుంది. అందులో కూడా 15వ తారీఖున వివిధ వర్గాల వారిని కలవటం, అంటే చేనేత వర్గాల వారు కానీ సమాజంలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉన్నటువంటి రజకులు నాయి బ్రాహ్మణులు లాంటి వర్గాల వారిని కానీ చేతి వృత్తుల వారిని కానీ మహిళలను కానీ ఇలాగ వివిధ గ్రూపుల్ని కలిసి వారి తర్వాత మరుసటి రోజున పిఠాపురంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని అది కూడా వారాహి మించే ప్రసంగిస్తారు. ఆ రోజు తిరిగి బయలుదేరి కాకినాడ రావడం జరుగుతుంది. కాకినాడలో ఉండి మరుసటి రోజు 3 రోజుల పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది. అక్కడ కూడా ఇదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులతో కానీ చేనేత వర్గాల వారితో కానీ మహిళలతో కానీ పారిశుద్ధ్య కార్మికులతో కానీ లేకపోతే సమాజంలో ఉన్నత వర్గాల వారుగా ఉంటున్నటువంటి డాక్టర్లు ఇంజనీర్లు అలాంటి వారితో కానీ అదేవిధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వారితో కానీ ఇలా వివిధ గ్రూపులతోటి మాట్లాడి కాకినాడలో కూడా భారీ బహిరంగ సభని పంతో నానాజీ గారు అదేవిధంగా ఉత్త శశిధర్ గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ముమ్మడివరం నియోజకవర్గం పితాని బాలకృష్ణ గారు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా 2 రోజులు కార్యక్రమం జరుగుతుంది. అక్కడ కూడా ఈ రకంగా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా మత్స్యకారులతోనూ ఇతర వర్గాల వారితోనూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అటు పిమ్మట అక్కడి నుంచి
అమలాపురం నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గం నుంచి పీగనవరం నియోజకవర్గం, పీగనవరం నియోజకవర్గం నుంచి రాజోలు నియోజకవర్గం వరకు తూర్పు గోదావరి జిల్లాలో రమారమి 10 రోజుల పాటు తమ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ఈ యాత్ర నిర్దేశించబడింది। అందులో 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఇంచుమించుగా ఈ యాత్ర కొనసాగుతుంది। ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోవడానికి జరిగేటువంటి ఒక ప్రయత్నం। అయితే ఇప్పుడే నేను చెప్పేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఒకటి ఈ జనవాణి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టేటువంటి విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు। ఇక్కడ ఎవరైనా అర్జీలు ఇస్తే వాటి మీద ఏ రకంగా స్పందించాలనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది। దీన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత జనశ్రేణుల మీద ఉందనేటువంటి మాట తెలియజెప్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు అందరూ క్రమశిక్షణతోటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇప్పటికే ఎప్పుడైతే వారాహి యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటన బయటికి వచ్చిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరి మనసుల్లోనూ గుబురు ప్రారంభమైంది। అసలు వారాహి యాత్ర ప్రారంభమవుదా అని అనుమానాలు వ్యక్తం చేసి ఎగతాళి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ వారాహి రేపు 14 నుంచి ప్రారంభమవుతుందని తెలియగానే గంగలు చేస్తా ఉన్నాం। ఈ పేర్ని నాని గారికి కానీ, అంబటి రాంబాబు గారికి కానీ, కొడాలి నాని గారికి కానీ ఇత్యాది కేవలం తిట్లకే పరిమితమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మేము చెప్పేది ఒకటే, మీరు ఏ రకంగా అరిచి గోల చేసినా వారాహి ప్రజల మధ్యకి వెళ్తుంది, ప్రజలతో మమేకమవుతుంది। ఇవాళ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద సమస్య ఉంది, భూమి మీద సమస్య ఉందంటే మీ ముఖ్యమంత్రి గారు గాల్లో తిరుగుతాడు సమస్య చూడడానికి, ఆయన నేల మీద ప్రయాణం చేయడు, హెలికాప్టర్ మీద ప్రయాణం చేస్తాడు, కింద ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాదు। ఒకవేళ రోడ్డు మీద ప్రయాణం చేయాల్సి వస్తే చుట్టూ పరదాలు కట్టుకుని ప్రజలు కనబడకుండా ఆయన పర్యటన చేసేటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం। పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఇవాళ వారాహి ప్రజల మధ్యకు వస్తుంది, ప్రజలతో మమేకమవుతుంది, ప్రజల సమస్యలను గుర్తిస్తుంది, వాటి పరిష్కారానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తుంది। అంత సిస్టమేటిక్గా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తూ ఉన్నారు। జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా సహకారం అందించి మొత్తంగా ఇది రాష్ట్రం మొత్తం చూసే కార్యక్రమం కనుక దీన్ని విజయవంతం చేయడానికి మేమందరం సమిష్టిగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారా ఈ విషయాల్ని ప్రజలకు తెలియజెప్తూ ప్రజలను కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ఉంటాయి కంటిన్యూషన్ అండి, ఇప్పుడు ఇక్కడ అప్పుడు మా డేట్స్ అవి ఫైల్ అయితే చూస్తే చెప్తాను మళ్ళీ మీకు నేను, అమలాపురం 2 రోజులు, అదేవిధంగా ముమ్మిడివరం 2 రోజులు, పీకనవరం 1 రోజే వస్తుంది, మళ్ళీ రాజోలు 2 రోజులు, అలా కంటిన్యూస్ ప్రోగ్రాము ఇక్కడితో సరిపోవటం లేదు। మళ్ళీ అక్కడి నుంచి వెస్ట్ గోదావరి వెళ్ళి నరసాపురం, భీమవరం, పాలకొల్లు 3 నియోజకవర్గాలు మీకు మీ స్థానికంగా ఇన్ఛార్జీలు పిఎస్సి సభ్యులు వీరిద్దరు చెప్తారు।